పల్లి పట్టి బ్లడ్ తక్కువ ఉంటే వెంటనే డాక్టర్స్ రిఫర్ చేసేది బెల్లంతో చేసిన పల్లి పట్టి తినమని. సో అది నేను ఇప్పుడు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు రెండే రెండు ఇంగ్రీడియంట్స్, బెల్లం, పల్లీలు. ఇక్కడ పల్లీలు చూడండి, నా దగ్గర రెండు రకాల పల్లీలు ఉన్నాయి. సో ఇవి సూపర్ ఉన్నాయి, కొంచెం తిన్నా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. కలర్ అయితే చాలా కొత్త పల్లీలు అన్నమాట, వైట్గా ఉన్నాయి. సో ఇవేమో పాత పల్లీలు. ఈ పల్లీలు కొంచెం మనం నోట్లో వేసుకుంటే తెలుస్తుంది, తీయగా ఉంటే అవి తీసుకోవటం మనం మంచిది. కొంచెం కలర్ షేడ్ అయి ఉంటే అవి పాత పల్లీలు, కొంచెం చేదుగా అనిపిస్తాయి. సో వీటి వల్ల పెద్ద యూజ్ ఉండదు, ఇవి తీసుకుంటే మనకి బాగుంటుంది. మంచిగా ఉన్నప్పుడే మనం ఒక 2 కేజీస్ అలా తీసుకొని మంచిగా ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. సో పల్లీలు కొనేటప్పుడు మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇవి 1/2 కేజీ పల్లీలు. 1/2 కేజీ పల్లీలకి మనం 300 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను. సో ఈ రెండింటితోటి మనం పల్లి పట్టి చేయకుందాం. 250 గ్రాములు కాదు. చూడండి, ఇవి 1/2 కేజీ పల్లీలు. దీనికి పక్క పాకం కోసం మనకి 250 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుంది. ఇది మనకి 450 గ్రామ్స్ ఉంది. సో ఇక్కడ 450 గ్రామ్స్లో నేను కొంచెం తీసేసి దీన్ని తురుముకుంటా బెల్లం పాకం పట్టుకోవడానికి. సో డస్ట్ ఏమీ లేదు, మంచి క్వాలిటీ బెల్లం అయితే బాగుంటుంది. సో ఈ పల్లీలు వేయించుకుందాం. సో ఈ పల్లీలు, పల్లీ పట్టి అనేది గర్భిణీ స్త్రీలకి ఖచ్చితంగా, వాళ్ళకి మంత్స్ పెరుగుతున్న కొద్దీ బ్లడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, కాబట్టి డాక్టర్ మస్ట్. చూడండి, ఇప్పుడు మనం పాకం పట్టడానికి సిద్ధమైనాం. సో ఒక ప్యాన్లో బెల్లం వేసుకొని, తురుముకున్న బెల్లం, గ్యాస్ ఆన్ చేసేసాం. సో ఇది కరిగిపోవాలి. ఒకవేళ ఇది కరగదు అని అనుకుంటే జస్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ వాటర్ సరిపోతుంది, పెద్దగా ఎక్కువ కూడా అవసరం ఉండదు. అప్పుడే మనకి షాపుల్లో కొనుక్కున్నట్టు క్రంచీగా ఉంటుంది, ఇట్లా స్టిక్కీగా పొడి పొడిగా ఏమి ఉండదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే మనకి. ఇట్లా కదా పెట్టాలి. ఉండలేకోకుండా బెల్లం అంతా మనకి కరిగిపోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం మంచిది కరుగుతుంది. సో చూడండి, మనకి బెల్లం అంతా కరిగిపోయింది, పాకం దాదాపు రెడీ అయిపోయింది. మన టెక్స్ట్ కోసం చూడండి, ఇక్కడ నేను ఒక 1 డ్రాప్ తీసుకొని ఆయిల్లో వేసాను. చూడండి, ఇలా అయిపోయింది మంచిగా. సో ఇప్పుడు మనకి పల్లి పట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మనం పాకం చెక్ చేసుకునే పద్ధతి. సో పల్లీలు వేయటానికి ముందు కొంచెం ఇలాచి
వేస్తున్నా క్రష్ చేసి. జస్ట్ సీడ్స్ వేస్తే మధ్య మధ్యలో తలుతా బాగుంటుంది. పాకంలో మనము పల్లీలు వేసి దీని మీద స్ప్రెడ్ చేసుకునే ముందు కొంచెం నెయ్యితోటి రోలింగ్ పిన్ని మనం చేసుకోవాలి. సో ఇక్కడ నెయ్యి వేస్తున్నా కొంచెం. సీ షీటు దీని మీద మనం నెయ్యి అప్లై చేయకపోయినా ఏం కాదు. సో మనకి ఈజీగా పల్లీ పట్టి బయటకు వచ్చేస్తుంది అతుక్కుపోకుండా. సో ఇది రెడీగా ఉంది. నెక్స్ట్ సో ఇదంతా మనం కలిపి చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు పాకంలో మనం మంచిగా పల్లీలు వేసేసినాం. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం షీట్ మీద స్ప్రెడ్ చేసేద్దాం. చూడండి, మన పాకం పల్లీలు పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సో దీన్ని తీసుకెళ్ళేసి మనం స్ప్రెడ్ చేద్దాం. ఈ పల్లీ పట్టీలు ఖచ్చితంగా ఆడపిల్లలకు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకి బ్లడ్ ఎప్పుడూ తక్కువనే ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అప్పుడైతే మరి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే బ్లడ్ తక్కువ ఉందని. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 or 12 నుంచి మనము ఇలా పల్లీ పట్టి డైలీ కాకపోయినా వీక్లీ 1 or 2 పెడితే పిల్లలు చాలా బలిష్టంగా పెరుగుతారు, హెల్దీగా పెరుగుతారు. పిల్లలు చాలా హెల్దీగా పెరుగుతారు అండ్ మనం మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకి. సో వాళ్ళకి ఎలాంటి బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకోకుండా ఈ పల్లీ పట్టి కాపాడుతుంది. సో మనం పల్లీ పట్టి పాకము ఇదంతా చేయలేకపోయినా జస్ట్ మనం పల్లీలు వేయించి ఒక డబ్బాలో పల్లీలు పెట్టేసి ఇంకొక డబ్బాలో బెల్లం పెట్టి అక్కడ పెట్టేస్తే 1 week వరకు పిల్లలు ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మనం దీన్ని స్ప్రెడ్ చేసేద్దాం. ఇదొక్కటే చూడండి, మనం పాకం పట్టుకొని పల్లీలు ఈ మిశ్రమం అంతా దీని మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాం. సో దీన్ని మనం రోలింగ్ పిన్ ఇట్లా స్ప్రెడ్ చేసుకొని రోలింగ్ పిన్తో సెట్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు మనం నెయ్యి రాసిన రోలింగ్ పిన్తో ఇలా చేసేసుకుంటే మనకి ఇట్లా గట్టిగా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, మనము రోలింగ్ పిన్తో నెయ్యి రాసుకున్న రోలింగ్ పిన్తో ఎడ్జెస్ అంతా సెట్ చేసుకుంటూ పలచగా చేసేద్దాం. సో ఖచ్చితంగా బెల్లం పల్లీలు బ్లడ్ తక్కువ ఉన్నవారే కాదు అందరూ తినాల్సిన ఒక మంచి ఫుడ్ మన నేచర్లో ఉంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, పెద్దలు కూడా తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, మా ఛానల్ పేరు ఫ్యామిలీ పాడ్. ఇది చల్లారిన తర్వాత మనం కట్ చేసేసుకుందాం.